हेलो व्यूअर्स, हाउ आर यू? वेलकम बैक टू अम्मस फुड विशेस। मनमंदरम ई रोजु आउटडोर लो कलुसुकुंटुन्नामु, एंदुकंटे चाला मंदी सिस्टर्स ब्रदर्स चाला चाला डौट्स अडुगुन्नारु। मी यॉक्क डौट्स नि कोन्निंटिनि मात्रमे नेनु इप्पुडु क्लारिफाई चेयगलुगुतुन्नानु, मिगिलिनवि नेनु तर्वात इंकोक वीडियोलो चेप्तानु। मीरंदरू कूडा इदि चाला यूजफुल ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడాను। ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ కానీ లేకుంటేనో సక్సెస్ కి రీచ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడాను ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది। దయచేసి మీరందరూ కూడాను మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే నేను ఈ వీడియో పెడుతున్నాను। దయచేసి అందరూ కూడాను వినండి। తర్వాత మీ ఫస్ట్ టైం చూసుకోవాల్సింది మీ యొక్క వైటి ఎంత ఉంది, మీ యొక్క కౌంట్ ఎంత ఉంది। వైటిలో మాత్రమే మీరు చూసుకోమాకండి, క్రోమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ మాత్రమే చూసుకుంటే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్న డాలర్ సింబల్ వస్తుంది। ఆ సింబల్ మీద గనుక మీరు ఇలాగా క్లిక్ చేస్తే మీకు అక్కడ రైట్ సైడ్న మీరు గనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు మీ కనబడుతుందన్నమాట। మీకు ఎంత కావాలంటే ఎంత కావాలి, 1K కి మీకు ఎన్ని వచ్చి ఉన్నాయి, 4000 కి డబ్ల్యూటీ కి మీకు ఎన్ని అవర్స్ వచ్చి ఉన్నాయి అక్కడ కనబడుతుంది, అది మాత్రమే జెన్యూన్। ఇక్కడ కనిపించేది వైటిలో కనిపించేది జెన్యూన్ కాదా అనే డౌట్ మీకు రావచ్చు। వీటన్నిటిని కూడాను జెన్యూన్ అయినటువంటి అన్ని తీసుకెళ్లి ఫిల్టర్ చేసి అప్పుడు మీకు క్రోమ్ లో పెడతాడన్నమాట అన్న। అందువల్ల ప్రతి ఒక్కరూ కూడాను క్రోమ్ లోకి వెళ్లి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని అక్కడే చెక్ చేసుకోండి। మీకు అక్కడ మీరు గనుక 1K కి 4000 కి రీచ్ కాగానే కింద చిన్న రౌండ్ గా చిన్న చిన్న బాల్స్ లా ఉంటాయి చూడండి, అక్కడ మీకు గ్రీన్ టిక్స్ వచ్చేస్తాయి అన్నమాట। అంటే మీరు ఆ రెండింటిని కూడా మీరు రీచ్ అయిపోయారు। అదర్వైస్ మీరు ఒకటే రీచ్ అయిపోతే ఒక టిక్ మాత్రమే, ఒక దానికే టిక్ వస్తుంది రెండో దానికి రాదు। కొంతమంది డబ్ల్యూటీ ని రీచ్ అయిపోయి ఉంటారు, పాపం వాళ్ళకి ఈ కౌంట్ అనేది ఇంకాను ఆ 1K అనేది రీచ్ అయి ఉండరు అన్నమాట। వాళ్ళందరిని కూడాను తొందరగాను మీకు టైం ఏ చూసుకోండి, ఆ టైంకి వెళ్ళిపోండి। తర్వాత మీరందరూ అనుకుంటున్నారు ఎప్పటికైనా చేసుకోవచ్చేమో ఈ 1K 4K ఈ 4000 అని అనుకుంటున్నారు, ఎప్పటికీ కాదండి। మీకు 1 ఇయర్ మాత్రమే టైం ఉంటుంది। మీరు జనవరి 2 గనుక 2020 లో స్టార్ట్ చేస్తే 2021 జనవరి 2 కల్లా మీరు ఈ రెండు టార్గెట్స్ ని కూడా రీచ్ కావాలన్నమాట। ఇన్ కేస్ గనుక మీరు గనుక రీచ్ కాలేదు అని గనుక అనుకుంటే మీ యొక్క రెండు కనబడుతూనే ఉంటాయి, కానీ మీకు అది మీకు ఎన్ని రీచ్ అయ్యారు అన్ని మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి, కానీ మీరు ఫ్రెష్ గాను 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే అన్నమాట। 1 మినిట్ ను 1 సబ్స్క్రిప్షన్ దగ్గర నుంచి మీరు చూసుకోవాల్సిందే అన్నమాట। అది మీది ల్యాప్స్ అయిపోతుంది, ఓకేనా? తర్వాత ఇంకొక సిస్టర్ అడుగున్నారు, నా డాలర్స్ తగ్గిపోతున్నాయి సిస్టర్, నాకు మానిటైజేషన్ అయింది డాలర్స్ మాత్రం తగ్గిపోతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతోంది అని అడుగుతున్నారు సిస్టర్. మీరు కనుక మీ యొక్క ఫోన్లో కానీ దేంట్లోనా కానీ మీరే కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే అది జెన్యున్ కాదు, అందువల్ల జెన్యున్ కానివన్నీ కూడాను అన్న డిలీట్ చేసేస్తాడు। మీరు చేసిన మిస్టేక్ గాను అది ఒక దాన్ని మీకు యాడ్ అయిపోయిన దాన్ని డిలీట్ చేసేసి దాన్ని మైనస్ చేసి జెన్యున్ గా ఉన్నదాన్ని అక్కడ చూపిస్తాడు అన్నమాట అన్న। అదే రీజన్ మీరు నేను ఒకటే మీ అందరికి చెప్తున్నాను, మీ యొక్క ఫోన్లో మాత్రము మీరు మీ యొక్క వీడియోస్ ని చూసుకోవద్దు అని చెప్తున్నాను। మోనిటైజేషన్ అయినా సరే లేకపోతేను మీకు డబ్ల్యూటీ రావాలి అనే ఉద్దేశంతో అయినా సరే మీ ఫోన్లో మాత్రం మీరు చూసుకోకండి। అది ఎప్పుడైనా కూడాను మొబైల్ డేటాలో చూసుకోండి, అంతేకా అది కూడాను మీ పేరు మీద ఉండకూడదు, మొబైల్ డేటా అయితేనే దీనికి బెస్ట్ అన్నమాట। తర్వాత మీరు వైఫై ఉంటేనో అని వైఫైలో ఒక్కటి మాత్రమే చూసుకోగలుగుతారు, అది కూడా మీ పేరు మీద ఉండకూడదు అన్నమాట, ఓకేనా? తర్వాత ఇదంతా కూడాను ఈ యూట్యూబ్ అనేది ఇది ఒక జాబ్ లాంటిది, ఇది అయిపోయింది అనుకోకండి ఫస్ట్. ప్రతి ఒక్కరు మీరు 1000 అయిపోతే చాలు అనుకుంటున్నారు, ఈ 4000 డబ్ల్యూటీ గురించి మీరు ఆలోచించుకోవట్లేదు, కానీ ఫస్ట్ దాంతోపాటు ఇది కూడాను ఇంక్రీజ్ అవుతూ ఉంటేనే మీకు తొందరగా ఫాస్ట్గా మీరు రీచ్ కాగలుగుతారు సక్సెస్ని।
అది జాగ్రత్తగా దాన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని జాగ్రత్తగాను మీ వాళ్ళ ఎవర్తోనన్నానో చూపించుకొని దాన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇదంతా కూడాను వన్ మ్యాన్ షో అని మాత్రం అనుకోకండి మీరు ఒక్కరి వల్లే ఇది సాధించలేరు మీరు నేను ఎప్పుడు మీకు చెప్తాను సపోర్ట్ సపోర్ట్ అంట ఆ సపోర్ట్ అనేది మీకు కంపల్సరీగా కావాలన్నమాట సపోర్ట్ గనుక లేకపోయినట్లయితేనో నోబడీ కెన్ డు ఎనీథింగ్ ఎవరు ఏ ఒక్కరు కూడాను మీ యొక్క దీన్ని సక్సెస్ గా రీచ్ అవుతామని మాత్రం అనుకోకండి ఇది ఇలాగ సపోర్ట్ అనేది ఒకరికొకరు ఇది ఈ యూట్యూబ్ ఉన్నంత కాలమో మీ ఛానల్ ఉన్నంత కాలమో ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడాను ప్రతి ఒక్కరికి కావాల్సిందే తర్వాత ఇంకొకటి ఏంటంటే యాడ్స్ వస్తున్నాయి కదా మీకు రెవెన్యూ వచ్చేస్తుందని అడుగుతారు అలా అడుగు సిస్టర్ యాడ్స్ వచ్చినంత మాత్రాన రెవెన్యూ రాదు సిస్టర్ ఇది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే అచ్చతెల్లో చెప్తాను జీరో పైసా దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీకు అది 0.1 అంటే 1 పైసా 2 పైసా 99 పైసాకి వెళ్ళినప్పుడు అది మీకు 1 రూపీ అన్నమాట అంటే 1 డాలర్ 1 డాలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1.1 అంటే 1 డాలర్ 1 పైసా అన్నమాట అర్థం చేసుకుంటారు కదా మీరు ఇప్పుడు మీకు అర్థమైందని ఈ రకంగా ప్రతి డాలర్ కి కూడా ఈ 1 పైసా మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత 10 డాలర్స్ అయిన తర్వాత గాని మీకు కనబడుతుంది అక్కడ ఎక్కడ మీరు వైటి లోకి వెళ్తే డాలర్ సింబల్ ఉంటుంది అక్కడ మీకు ఆ సింబల్ పక్కన మీకు ఎన్ని డాలర్స్ మీకు వచ్చినాయో మీకు ఆ రోజున ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3:30 అరౌండ్ 3:30 ఒక్కొక్కరికి 4:30 ఒకరికి 6:30 అలా కూడా వస్తుందన్నమాట టైము పర్ఫెక్ట్గా టైం అనేది ఏమీ ఉండదు జనరల్గా నాకైతే ఇన్ బిట్వీన్ 4 o'clock కల్లాను ఇది యాడ్ అయిపోతుంది మార్నింగ్ టైంలోను తర్వాత ఇంకోటి ఏంటంటేను అది కరెక్ట్గా జెన్యున్ అనమాట ఈ 10 డాలర్స్ అయిపోయిన తర్వాత నుంచి మీకు మీకు అప్పటికి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట అప్పుడు మీకు అకౌంట్ ఉంటుంది అనమాట అక్కడ యూట్యూబ్ వాళ్ళ అకౌంటు ఆ అకౌంట్లో మీకు మీరు 1000 100కి వెళ్ళిపోవాలి సారీ 100కి వెళ్ళిపోవాలన్నమాట మీరు 100 డాలర్స్కి మీరు కనుక రీచ్ అయిపోయినట్లయితే అప్పటికీ మీరు మీరెంతా మీరు అర్న్ చేసుకున్నటువంటి ఈ డాలర్స్లోనూ 45% అన్నకి 55% మీకు ఇస్తాడు అప్పటిదాకా కూడాను ఏమీ రెవెన్యూ వస్తుంది అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు ఇది అంతా కూడాను ప్రతి ఒక్కరి సపోర్ట్తో మాత్రమే ఇది జరగాలి కానీ మనం ఒక్కడమే దీన్ని చేసేసుకుంటామని మాత్రం అనుకోవద్దు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ కూడాను సక్సెస్కి రీచ్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ఆ దేవుణ్ణి కూడాను ప్రే చేస్తున్నాను మీరందరూ రీచ్ కావాలనే ఉద్దేశంతో మీరు అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడాను యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను మీరు అడిగినటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనుకుంటాను కొంతమంది డౌట్స్ మాత్రమే నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్లియర్ చేయగలిగాను మిగిలిన డౌట్స్ని ఇంకొక ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇంకొకసారి ఇలాగే వీడియో పెట్టి ఇంకా క్లియర్గా చెప్తానన్నమాట ఓకేనా మరి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండనా మరి నేను మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా అంటిల్ దెన్ బాయ్.